ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచానికి మనమే దిక్కు. నిజం చెప్పాలన్నా శాస్త్రాన్ని మించిన మహాజ్ఞానం ప్రపంచంలోని కోట్ల మందికి తెలపాలన్నా ఈ ప్రపంచానికి మీరే దిక్కు. దేవుడు అందుకే మిమ్మల్ని పుట్టించాడు. మీ పుట్టుక పరమార్థం ఎరిగారు మీరు. అబ్రహాము తన కొడుకుని ఇవ్వకుండా గొర్రె పిల్లను తీసుకొచ్చి బలి చేయించాడు. అబ్రహాము బాధను చూడలేక కుమారుణ్ణి చేజేతులారా చంపటం మన పరలోకపు తండ్రి తట్టుకోలేక గొర్రె పిల్లనిచ్చాడు అంతే అనుకున్నారా? ఈరోజు ఆయన కన్న జ్యేష్ఠ కుమారుడైన యేసుని మన కోసం చంపుకున్న మన తండ్రి అబ్రహాము కంటే గొప్పవాడు కాదంటారా? మన కోసం మహనీయుడైన యేసు స్వామిని సిలువ వేసి బలిలో అతన్ని చంపిన విధానం చూస్తుంటే మనను ఎంతగా ప్రేమించాడు ఆయన. కన్న కొడుకునే మన కోసం చంపుకునే తండ్రా, అబ్రహాము కంటే గొప్పవాడా మన తండ్రి? అవును, నీ చరిత్ర రాసి మనలను కావాలని కోరుకున్న పరలోకపు తండ్రి కోసం మనం బ్రతకాలండి. బ్రతకాలి, చావైనా బ్రతకాలి, చావైనా ఆయన కోసం బ్రతకాలి. ఇన్ని పల్లెలు, ఇన్ని పట్టణాలు ప్రాణాలకు తెగించి, శాస్త్రవేత్తలను ఎదిరించి, ప్రభుత్వాలను ఎదిరించి, జ్ఞానవంతులను ఎదిరించి, నాయకులను ఎదిరించి మేము ఈరోజు పోరాడుతున్నామండి. మహాజ్ఞానాన్ని ప్రపంచానికి ప్రకటిస్తున్నాం. నశించిపోతున్న క్రైస్తవ్యాన్ని జీవింపచేయాలి. ప్రారంభ శతాబ్దంలోని క్రైస్తవ్యాన్ని తిరిగి ఈ 21వ శతాబ్దంలో మరలా ఆ జ్వాలను రేపాలి. రేపితేనే మన యేసు ఈ లోకానికి వచ్చేది. రేపితేనే ప్రభు రాక మనం పని చేస్తేనే యుగాంతం జరుగుతుంది. ఇది మన కర్తవ్యం. మనం ఎలాగైనా చనిపోవాలి. రోగంతోనైనా చనిపోవాలి, వయసు మళ్ళైనా చనిపోవాలి. చావన్నది ఖాయమైపోయింది కనుక బ్రతుకుంటే మనం దేవుని కోసమే చావాలి. అదే మీరు తీసుకోవలసిన ఒక మంచి నిర్ణయం. మీ ధనాన్ని దేవునికి ఖర్చు పెడతారా? మీ సమయాన్ని దేవునికి ఖర్చు పెడతారా? మీ ఆరోగ్యాన్ని దేవునికి ఇస్తారా? మీ గానాన్ని దేవునికి ఇస్తారా? మీ గాత్రాన్ని, మీ స్వరాన్ని దేవునికి ఇస్తారా? మీ ఇష్టం. మీ చేతలు ఆయనకు కావాలి, మీ నడతలు ఆయనకు కావాలి, మీ ఆలోచనలు ఆయనకు కావాలి. ఎందరో నశించిపోతున్న అమాయకులు రాబోయే భయంకర పెనుప్రమాదంలో చిక్కుపోతున్నారు. అదే కాదు, పాతాళ గుండానికి నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతారు వాళ్ళంతా. వాళ్ళందరి మీద జారిపడండి, వాళ్ళందరినీ కనికరించండి, వాళ్ళ మీద మీ దయ చూపించండి, వాళ్ళ కోసం మీ సమయాన్ని వెచ్చించండి, మీ ధనాన్ని ఖర్చు చేయండి. మాకివ్వండి అని మేము అడగటం లేదు. మీరు మీ సంఘాలని సిద్ధపరచండి, మీరు మీ సంఘాలని కాయపరచండి, మీరు మీ సంఘాలను తీసుకుని వెళ్ళండి, ప్రపంచాన్ని వెలిగించండి, జీవవాక్యాన్ని చేతబట్టి లోకమందు జ్యోతులుగా మీ దేవునికి కనిపించండి. ఇదే మా చివరి కోరిక. ఆత్మల రక్షణకై క్రైస్తవులంతా ఏకమై, ఆత్మల రక్షణకై క్రైస్తవులంతా ఏకమై, సకల జనులకు సాక్షాతమై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా, సకల జనులకు సాక్షాతమై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. కనులు తెరువుమా నేటి క్రైస్తవ తరమా, క్రీస్తు రాకతో అపవాది అంతమా.